భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆదివాసీల ఉద్యమ సగ తాకింది. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ లంబాడీలకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలపై ఆదివాసుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాష్ట్రంలోని పలు ఆదివాసీ ప్రాంతాల్లో లక్ష్మణ్ దిష్టిబొమ్మలను ఆదివాసీలు దగ్ధం చేశారు. లక్ష్మణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్ష్మణ్ లంబాడీలకు అనుకూలంగా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, బేషరతుగా ఆదివాసులకు క్షమాపణ చెప్పాలని ఆదివాసీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి ఇది ఊహించని పరిణామమే. Thank you.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని వెంటనే పార్టీ నుండి బయకట్ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ మేము ఆదివాసీ అక్షల పోరాట సమితి గుడుందెబ్బ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ డాక్టర్ లక్ష్మణ్కు మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఒక ఎంపీని, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, సర్పంచులను ఇవాళ ఆదివాసులు గెలిపించుకున్నాం. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి, దద్దమీవి ఒక ఎంపీటీసీని, వార్డు మెంబర్ని గెలిపించుకునిలేనివి, ఇవాళ లంబాడాలకు ఎట్లా వత్తస్సు పలుకుతావు? ఇక్కడ ఆదివాసీల ఉద్యమము 2-3 సంవత్సరాల నుండి కూడా తీవ్రంగా కొనసాగుతుంది. ఏ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన వారికి చెప్పలేదు. కానీ ఇవాళ నువ్వు కొత్తగూడెంలో నిన్న లంబాడాలకు బెదిరిపోయి, లంబాడాలకు అమ్ముడుపోయి, వాళ్ళ డబ్బులకు ఆశపడి ఇవాళ నువ్వు ఆదివాసులను అవమానపరిచే విధంగా లంబాడాలను ఎస్టీ జాబితాలో కొనసాగిస్తామని చెప్పడం ఇవాళ రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. కాబట్టి వెంటనే ఆయన రాష్ట్ర కమిటీ అనుమతి లేకుండా, జిల్లా కమిటీల అనుమతి లేకుండా మాట్లాడింది కాబట్టి ఆయన వెంటనే పార్టీ నుండి బయకట్ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి మరియు ఇవాళ కులాం సేవ సంఘం, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ డాక్టర్ లక్ష్మణ్కు మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటి వరకు ఒక సర్పంచ్ను, ఎంపీటీసీని, జడ్పీటీసీని గెలిపించినవా? ఇక్కడ మేము ఆదివాసీలము బుధగంధాల మీద వేసుకొని ఇవాళ బీజేపీకి ఎంపీని గెలిపించినాం, ఇవాళ జడ్పీటీసీని గెలిపించినాం, సర్పంచులను అందరినీ గెలిపించి ఇక్కడ మేము ఇంకొక నిర్మాణ పాత్ర పోషిస్తున్నాం. ఏకపక్షంగా నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? కాబట్టి ఇక్కడైనా ఇటువంటి చర్యలు మానుకోకపోతే నీ యొక్క ఇంటిని మేము ఇవాళ లక్షలాది మందితో ఆదివాసులం నీ ఇంటిని ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా నువ్వు ఆదివాసులకు వెంటనే క్షమాపణ చెప్పాలి, ఆ యొక్క వ్యాఖ్యలను కూడా వెంటనే వెంటి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో తొడుగు దెబ్బ తరఫున మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ ఉద్యమం అనేది ఒక 30-40 సంవత్సరాల కాలం కూడా సుదీర్ఘంగా సాగుకుంటూ వస్తున్నది.
ఇన్ని సంవత్సరాలు కూడా మా సమస్యని పార్లమెంటులో మాట్లాడేటువంటి కానీ అసెంబ్లీలో మాట్లాడేటటువంటి కానీ ఆదివాసీ ఎమ్మెల్యే ఎంపీ నాయకత్వం మాకు దొరకలేదు కాబట్టి ఈ సమస్య ఇన్ని రోజులు మాకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు మా సమస్యను పరిష్కరింపజేసుకోవడానికి తుడుం దెబ్బ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్నాడు స్వయం బాబురావు గారు ఎంపీ అయిన తర్వాత పార్లమెంటులో చట్టబద్ధతలైనటువంటి లంబాడీలని తెలంగాణ ప్రాంతం నుండి తొలగించాలనేది ఆయన సుమారుగా ఒక 3 సార్లు మాట్లాడినటువంటి విషయం మనందరికి తెలిసిందే. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఆదివాసీలు మొత్తం కూడా అన్ని సంఘాలు కూడా ఒక ఆదివాసీ నేతగా గుర్తించి ఆయనకు సన్మానం చేసి ఆయన ఇక్కడి నుండే పిలిపించాడు. చట్టబద్ధత లేని లంబడలను తొలగించడం కోసం మనం చలో ఢిల్లీ కార్యక్రమం పెడుతున్నాం 9 డిసెంబర్. దీనికి ఆదివాసీ సమాజం మొత్తం రావాలని ఆయన ఇక్కడ పిలిపించింది. దాంట్లో ఈరోజు లంబాడి సోదరులు ఇక్కడ మమ్మల్ని సెంటిమెంట్గా ఒకటి వాడుతున్నారు. బయట భావ్య ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులను కానీ గిరిజనేత మిత్రులను కానీ వివిధ పార్టీలను వాళ్ళు సెంటిమెంట్తో లొంగ తీసుకోవడం ప్రధానంగా ఒక ఆయుధం వాడుతున్నారు. బాబురావు గారు భద్రాద్రి కొత్తగూడెం పర్యటనకు వచ్చినప్పుడు అన్నదమ్ముతులుగా కలిసి ఉన్నటువంటి కోయ లంబాడాలని సెంటిమెంట్ మీద ఎడగొడుతున్నాయని వాళ్ళు అంటున్నారు. దాన్ని మేము లంబాడి సోదరులు చేసేదాన్ని ప్రతిదాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకనంటే మేము కొమ్మర మేమంటే నువ్వు సంఖ్య మాతన్నావు, మేము సమ్మక సారకంటే నువ్వు సేవలాలన్నావు, మరి నీ సంప్రదాయాలు ఎక్కడున్నాయి, మా సంప్రదాయాలు ఎక్కడున్నాయి, మేమేమో భూమి పండగ అంటే మేము కొత్తల పండగ అంటే మేము తీసు పండగ అంటావు, ఈ విధంగా ఎట్లా చూసినా కానీ నీ సంస్కృతి వేరున్నది, మా సంస్కృతి వేరున్నది, మా ఆచారాలు వేరున్నాయి, మీ వేరున్నాయి, అసలు నువ్వు చట్టబద్ధత లేకుండా వలస వచ్చిన వాడివి. దీని మూలంగా మాకు జీవో నెంబర్ 3 కానీ 24లో కానీ స్పష్టంగా చెప్పినటువంటి 1950 జనవరి నుండి ఏజెన్స్ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పినా కానీ ఇక్కడ అక్రమ పద్ధతులలో రెవెన్యూ అధికారుల ఉద్దేశ నిర్లేశపూర్వకరంగా వాళ్ళకి లంచాలు ఇచ్చి బయానా చేసి రాజకీయ ఒత్తిడి చేసి మీరు ఇంత ప్రలోభాలకు గురి చేసి మాకు సంబంధించినటువంటి సర్వసం ఉద్యోగాలు కానీ ఆర్థిక విధానాలు కానీ మా జాతి మీద ఆఖరికి ఆశ్రిత దాడులకే దిగేటటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోవా లక్ష్మణ్ గారు చేసినటువంటి వాక్యాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ వాక్యాలను కూడా వాళ్ళు వెనక్కి తీసుకోవాలని చెబుతున్నాం. దీని మీదనే మేము ఈ రోజున తుడుందెబ్బ శ్రేణులకి మొత్తం కూడా పిలిపిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ గారి యొక్క దిష్టి బొమ్మలని ప్రతి మండల కేంద్రాలలో గూడాలలో తగలబెట్టడానికి ఈ రోజు ఆదివాసీ సమాజం మొత్తం కూడా సన్నద్ధమైన తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో పార్టీ తన వాక్యాన్ని వెనక తీసుకోకపోతే ఇంకా ఉధృతంగా చేస్తామనేది కూడా మేము తెలియజేస్తూ ఈ సమావేశాల్లో మేము స్పష్టంగా మా శ్రేణులు పిలుపునిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా మా జాతికి క్షమాపణ చెప్పాలా? మీరు ఏ పరిశీలన చేశారు? మీ దగ్గర ఏ చారిత్రకమైనటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? ఆ ఆధారాలతో మీరు ఈ భారతదేశానికి మూల వారసులుగా లంబాడి జాతిని నువ్వు మెచ్చుకున్నావు, ఈ దేశానికి సంపదగా నువ్వు మెచ్చుకున్నావు, కానీ ఈ దేశానికి మూల పురుషులుగా ఈ ప్రకృతిని ఈ సంపదను కాపాడుతున్న ఆదివాసీని నీకు కనబడలేదా? ఈ ఆదివాసీల 30-40 సంవత్సరాల డిమాండ్ని నువ్వు పరిశీలించకుండా నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నువ్వు లంబాడి తెగల్ని అంటే లంబాడి కులాన్ని వెనకేసుకొస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఏజెన్సీలో కనుమరుగు చేస్తామని కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఇంకోటి కూడా స్పష్టంగా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కానీ కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఇక్కడ స్వయం బాబురావు అనే వ్యక్తిని చూసి మా ఆదివాసీ జాతి ఎంపీ గెలిపించుకున్న తప్ప కానీ భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసాని కాదనేది కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మనుగడకి బాబురావు గారు ఎప్పుడైతే ఆ టవర్లు కప్పుకున్నాడో ఆ టవర్లు కప్పుకున్న కానీ ఒక 9 జెడ్పీటీసీలు వచ్చినాయి, కొన్ని ఎంపీటీసీలు వచ్చినాయి తప్ప కానీ ఏజెన్సీ ప్రాంతంలో జీరోగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు మేము పునర్వైభవంగా వాళ్ళ ఏ ఏజెంట్ అయితే అనుకుంటే దాన్ని మేము మా ద్వారా మేము దాన్ని వ్యాపింపజేస్తే వాళ్ళు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే మా వాళ్ళు మా క్యాడర్ కూడా పార్టీలో ఉన్న సానుభూతి పరులు కూడా రాజీనామా చేయడానికి తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక అవాక్కులు చవాక్కులు ఆదివాసుల గురించి మరి లంబాడిని ఎస్టీ జాబితాలో మేము కొనసాగిస్తాం, వారికి మరి మేము భరోసా ఇస్తాం, వారిని తొలగించబోమని చెప్పేసి మరి వారు స్పష్టం చేస్తూ అదే క్రమంలో వాళ్ళు మరి అడవి బిడ్డలని చెప్పేసి వారి దేశ సంపద అని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని ఈరోజు ఆదివాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి లక్ష్మణ్ గారు వెంటనే మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు వెనక్కి తీయని పక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో మీ పార్టీని కావచ్చు, మీ పార్టీ శ్రేణులు కావచ్చు,
అవసరమైతే మిమ్మల్ని గిరిజన ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి మీ పార్టీని మిమ్మల్ని తరిమి కొట్టేదానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ, అవసరమైతే ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం ఆదిలాబాదు నుండి మొదలుకొని ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని వెంటనే అందరూ ఏజెన్సీ ప్రాంతాలు బహిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. ఈరోజు రాజ్యాంగ పరంగా రాజ్యాంగంలోని చట్టబద్ధత లేనటువంటి లంబాడిని మీరు ఏ విధంగా ఈరోజు ఓటు బ్యాంక్ కోసం, ఈ యొక్క మతదత్త పార్టీ ఓటు బ్యాంక్ కోసం ఈరోజు ఆదివాసుల డిమాండ్, ఆదివాసి లంబాడీల తొలగింపు డిమాండ్ని ఈరోజు చులకనగా కొత్తగూడెం క్లబ్లో కొత్తగూడెంలో ఈరోజు మీరు చేశారు. మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలా? లంబాడీల చరిత్ర కావచ్చు, వారి యొక్క చారిత్రక నేపథ్యం కావచ్చు, ఎస్టీ జాబితాలో 342 ఆర్టికల్ గుర్తింపు పొందలేదు, మీకు రాజ్యాంగం సంబంధించిన అవగాహన లేదని చెప్పేసి ఇక్కడ మాకు అర్థమైంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో లంబాడీల డిమాండ్ మీదనే ఈరోజు ఆదిలాబాద్లో ఒక ఎంపీ గెలిచిన విషయం మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మీరే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు దీనిపై మీ యొక్క పార్టీ వైఖరి స్పష్టం చేయాలి. లేని పక్షంలో మా ఆదివాసీ సంఘాల ఇక్కడ తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్తు, ఆదివాసీ విద్యార్థి సంఘం ఇంకా ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున మేము ముందుకు పోతున్నాం. ఆదివాసుల ఐక్యత కోసం లంబాడిని తొలగించే డిమాండ్ని ఎట్టి పరిస్థితుల్లో 9 December ఢిల్లీలో వినిపిస్తాం. మీ యొక్క పార్టీ అవాక్తులు చవాక్తులు కావచ్చు, మా సోయం బాబురావు గారి మీద వేసినట్టు లంబాడీల దాడి కావచ్చు, ఇవన్నీ మాకు పెద్ద విషయం కాదు. ఇవన్నిటి మీద తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా మా కార్యాచరణ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఆర్టికల్ 370 కాశ్మీర్లో మీరు సవరించినట్టే రేపు మా గిరిజన ప్రాంతాల్లో వనరులను దోపిడీకి కూడా, వనాప్సేవను సవరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రకటన ద్వారా మాకు అర్థమయ్యింది. తప్పకుండా మేము పార్టీని ఎదుర్కొంటాం, మా హక్కుల్ని ముందుకు తీసుకోబోదని చెప్తున్నాం. జై ఆదివాసి, జై కొంగ. ఏదైతే నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించినటువంటి రాష్ట్ర నాయకుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు, అతనికి మత్తస్థితి ఉన్నదో లేదో మరి ఆయన ఒక డాక్టర్ ఉండి మరి ఏదైతే లంబాడలకు వత్తస్తు పలుకుతూ వాళ్ళు ముందు నుంచి ఉన్నారు మూలవాసులు అనుకుంటా ఆదివాసులను వాళ్ళు ఏదో ఒక విధంగా మరి ఆదివాసుల పైన వ్యతిరేకత చూపిస్తూ అదేవిధంగా మా యొక్క నాయకుడు అయినటువంటి స్వయంబాబురావు గారిని తొలగి సేవలు ఏదైతే ఉన్నదో సంఘం స్వయంబాబురావు గారిని తొలగించాలని అనడం కూడా చాలా సిగ్గుచేటు. ఏదేమైనా కానీ ఈరోజు ఒకవేళ స్వయంబాబురావు గారికి ఏదైనా జరిగితే మాత్రం ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారిని కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అదేవిధంగా హైవే రోడ్డు దిగ్బంధిస్తాం. ఖబర్దార్, మీరు ఏదైనా స్వయంబాబురావుకు మాత్రం హాని కలిగిన, మా యొక్క ఆదివాసీ ఉద్యమానికి ఏదైనా హాని కలిగినా మాత్రం ఆదివాసులు మాత్రం ఊరుకోరు. డాక్టర్ గారు, మీకు తెలుసో తెలియదో, మీరు ఒక స్టడీ పర్సన్ ఉన్నారో లేరో, నేనైతే ఒక స్టడీ పర్సన్ ఉన్నా, మీకు నేను క్వశ్చన్ చెప్తున్నా. మీరు గిట నిజంగా వాళ్ళు గజెట్లో గిట ఉన్నారు, ఏ ఒక కులం చేరాలంటే దానికి గజెట్ కంపల్సరీ అవసరం ఉంటుంది, దాన్ని మీరు గజెట్గా నిరూపిస్తారా? లేకపోతే నిరూపించకపోతే మీ యొక్క రాజకీయ జీవితాన్ని సన్నసి తీసుకుంటారా అని నేను మీకు సవాల్ చేస్తున్నా. ఇదే ఒక మా ఆదివాసీల హెచ్చరిక. ఒకవేళ మా స్వయంబాబురావు గారికి ఏ సంఘాలు కానీ ఏ పార్టీలు కానీ ఏ విధంగా ఆయనకు ఎటువంటి గిట ఒత్తిడి వచ్చినా, ఆయనకు ఏ విధంగా సస్పెన్స్ గురి చేసినా కానీ ఏం చేసినా కానీ మేము ఆదివాసులు ఊరుకునేది లేదు. ఏదైతే నిన్నట్టు జరిగినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారతీయ జనతా ఎస్టీ జాబితానే కొనసాగుతారు, ఇక్కడే ఉంటారు అనే విధంగా మాట్లాడినటువంటి మాటలను ఈరోజు తీవ్రంగా ఆదివాసీ సమాజం మొత్తం మేము ఖండిస్తున్నాము. ఏదైతే మాట్లాడినటువంటి మాటలు, లంబడలు చట్టబద్ధత లేరు, ఎస్టీలు కాదు, వాళ్ళని ఏ విధంగా మీరు కొనసాగిస్తున్నారని ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
ఒక వార్డు మెంబర్ సర్పంచ్ లేనటువంటి పార్టీని ఈరోజు మేము ఒక ఎంపీ గారిని 4 జడ్పీటీసీలు ఎంపీ బిల్ని ఇవ్వడం జరిగింది. కానీ ఆదివాసులకు న్యాయం చేస్తారని మేము ఈ విధంగా మీకు మీ పార్టీని మద్దతు పలికితే ఈరోజు మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకొని లంబాడులకు వత్తస్తు పలుకుతున్నారు. లంబాడులను ఏ విధంగా కొనసాగిస్తున్నారనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. లంబాడలకు చట్టబద్ధత లేదు. లంబాడలు వలస వచ్చారు. ఆదివాసులకు రావాల్సినటువంటి ఉపాధి ఉద్యోగాలు అన్ని దోచుకుంటూ పోతున్నారు. కాబట్టి మేము వాళ్ళని ఎస్టీ జాబితా నుంచి తీయాలని మేము డిమాండ్ మా ఉద్యమం గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంటే ఇది మీకు కనబడతలేదా ఈ రోజు అని మేము ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారా, లేకుంటే మీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకున్నదా స్పష్టంగా మాకు ఆదివాసీ సమాజానికి తెలియజేయాలి. ఈ రోజు వరకు మేము పోరాడుతూనే ఉన్నాం. మా ఉద్యోగ ఉపాధాలన్నీ లంబడలే దోచుకోబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆదివాసులకు మద్దతు ఇస్తుంది, ఆదివాసుల సమస్య పరిష్కారం అవుతుంది అనేసి మేము ఈ రోజు మీకు ఒక ఎంపీ గారు 4 జడ్పీటీసీ స్థానాలు ఎంపీటీసీలు ఇస్తే ఈ రోజు మేము ఏకపక్షంగా ఇవంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమైనటువంటి మేము ఆదివాసులం అందరం కలిసి దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఏదైతే ఉన్నదో మీ మాటలు వెనుకకు తీసుకోకపోతే మీ పార్టీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామనేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా ఆకలి పోరాటం, మా అస్తిత్వ పోరాటం ఈరోజు ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి లంబడలు మా ఉద్యోగ ఉపాధాలు తన్నుకుపోతుంటే మేము గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. దానికి ఈరోజు మీకు కనబడతలేదా అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెనుకకు తీసుకోవాలనేసి ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. జై ఆదివాసీ. లంబాడి సోదరులు, భారతీయ జనతా పార్టీ లంబాడీల పట్ల మీ యొక్క విధానం ఏంటి స్పష్టం చేసి లంబాడీలు ఇవాళ నిజంగా వారు ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం వారు సంపద సృష్టించేటువంటి అడవి బిడ్డలు. వారు ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ విస్మరించే ప్రసక్తి లేదు. ఎస్టీలుగా కొనసాగు లంబాడీలను ఎస్టీ జాబితాలో కొనసాగించడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు పూర్తి భరోసా కల్పిస్తున్న హామీ ఇస్తా ఉన్నది. అయితే ఇవాళ ఆదివాసులకు అన్యాయం జరగవచ్చు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగాల రాజకీయంగా వెనుకబడి ఉండొచ్చు, కానీ వారికి న్యాయం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుందాం. ఆదివాసులకు న్యాయం జరగాల్సిందే, అడవి బిడ్డలైనటువంటి ఆదివాసులకు న్యాయం జరగాల్సిందే. లంబాడిలకు కూడా న్యాయం జరిగే విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. తప్పితే ఒకరి పొట్టగొట్టి ఒకరికి ఏదో న్యాయం చేస్తామనే విధానం కాంగ్రెస్ పార్టీ విధానం కాదు. విభజించి రాజకీయాలు చేసే విధానం భారతీయ జనతా పార్టీ కాదు. కలుపుకొని తీసుకుపోయేటువంటి రాజకీయాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తాను.